ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరగడానికి పోలీసు శాఖ అన్ని విధాల అప్రమత్తంగా ఉందని, అసాంఘిక శక్తులపై ప్రత్యేక నిఘా ఉంచడం జరిగిందని జిల్లా ఎస్పీ అన్బురాజన్ పేర్కొన్నారు. జిల్లాలో నామినేషన్లు మొదలు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యేంత వరకు పోలీసు ఆర్మ్డ్ ఫోర్సులను సిద్ధంగా ఉంచామని, ప్రజలు నిర్భయంగా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. గత ఎన్నికల సమయంలో గొడవలకు పాల్పడిన అసాంఘిక శక్తులపై ఇప్పటికే బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయడం జరిగిందని చెప్పారు. ఎన్నికల్లో మభ్యపెట్టి మద్యం డబ్బులు పంచేవారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. మా బందోబస్త్ అరేంజ్మెంట్స్ ని, నామినేషన్ రోజులకు అయిన బందోబస్తు అరేంజ్మెంట్, అదేవిధంగా పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత అన్నట్టు మూడు స్కీమ్గా చేసుకోవడం జరిగింది. ప్రతి స్కీమ్లో కూడా మినిమం 2000 మందిని డిప్లాయ్ చేయడం జరుగుతున్నాయి ప్రతి ఫేస్కి. సో 14 మండల్స్ ఈచ్ ఫేస్లో అప్రాక్సిమేట్గా ఫేస్ పోలింగ్లో ఉన్నాయి కాబట్టి ఈ 2000 మంది కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రతి పోలింగ్ స్టేషన్స్ యాజ్ వెల్ యాజ్ నామినేషన్ సెంటర్స్లో వేయడం జరుగుతుంది. ఫ్రీ అండ్ ఫేర్ పోలింగ్ కోసం అన్ని చర్యలు చేపట్టి వస్తున్నాము. ఎవరైనా ఇల్లీగల్ యాక్టివిటీస్లో పాల్గొంటే మాత్రం కఠినమైన చర్యలు ఉంటాయి. మంచిగా ప్రవేశిస్తే బ్యాడ్ క్యారెక్టర్స్ హిస్టరీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఉన్నటువంటి షీట్స్ని